నిద్రాహారాలు చిన్న బిడ్డల కోసం భర్తల కోసం భార్యల కోసం తల్లుల కోసం కొడుకుల కోసం ఎంతో మంది ఎక్కడెక్కడో తిరిగారు కానీ దేవుని సన్నిధికి వచ్చి ఒక్కసారి కేవలం ఒక్కసారి మోకరిల్లి ప్రభువా నన్ను క్షమించు ఒక్క మాటనండి దేవుడు కోరుకునేది నీ నుంచి ఏమి ఆశించాడు నీ డబ్బు గాని నీ బంగారం గాని నీ బలం గాని లేకపోతే నీ ఆప్యాయత గాని ఏమీ ఆయన అడగడు ఆయన దగ్గర ఒకటే ఒకటి కావాలి ప్రభువా నన్ను క్షమించు నన్ను క్షమించు ప్రభువా నేను నీ దగ్గరికి వచ్చాను నీ ఇష్టం ఏం చేసుకుంటావు నాకు తెలియదు అని చెప్పి చెప్తే చాలు జాషువాను ఒకసారి నా దగ్గరికి రా నాకు ఎందుకో ప్రేరేపణ కలుగుతుంది అసలు ఏంటి ఎందుకోసం అని చెప్పి నేను అడిగా జాషువాను రమ్మన్నాను జాషువాను రమ్మని తర్వాత ఇదే సిలువ దగ్గర పైన కూర్చొని నేను ప్రార్థిస్తున్నా ప్రభువా నువ్వు మాట్లాడు ప్రభువా నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడుతున్నావు ప్రభువా నువ్వు దిగిరా ఎమ్మటే వచ్చాడండి విత్ ఇన్ సెకండ్స్ ప్రభువా మాట్లాడు అంటే వచ్చి నాకు వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు నా కుమారుడా ఎంత గొప్ప మాట అండి అసలు నా కుమారుడా ఎందుకు బాధపడుతున్నావు అక్కడికి పంపిస్తుంది నేనే ఆ సంఘం పాడైపోతుంది ఎవరు చెప్పినా గాని వినిపించుకోవట్లేదు ఆ సంఘం గురించి నువ్వు వెళ్ళి నీ వాక్యం ద్వారా చెప్పు చెప్పేది నువ్వు కాదు నేను అని చెప్పాడు ప్రైజ్ ద లార్డ్ నిజంగా ఆ సంఘం ఎలా ఉందంటే మీరు చాలా గొప్పవాళ్ళండి ఎందుకంటే దైవ సేవకుడు చూస్తే మీరు వింటారు అక్కడ వాళ్ళు దైవ సేవకునే తిడతారు ప్రైజ్ ద లార్డ్ అలాంటి సంఘం దేవుని ఆత్మ లేకపోతే దయ్యాలతో మనం సహవాసం చేస్తాం ఎవరితో దయ్యాలతో సహవాసం చేస్తాం మనకు కావాల్సింది కష్టాలు కాదు మనకు కావాల్సింది నష్టాలు కాదు దేవుడు నీ ఎందుంటే నీ నష్టం ఏది కాదు ఏమీ జరగదు అక్కడ దేవుడి ఆత్మ అది పరిశుద్ధాత్మ దేవుడు మనతో మన దగ్గర ఉన్నాడంటే ఈ ప్రపంచంలో ఎవరో ఏం చేసుకున్నా గాని ఏమీ కాదు నేను అప్పుడు మళ్ళీ ప్రార్థిస్తున్నా ప్రభువా మరి నేను వెళ్ళాలి ఎండలు ఉన్నాయి నాకు ఏసీ టికెట్ కావాలి ఏసీ టికెట్ ఎందుకు అడిగిన తెలుసా అండి స్లీపర్ లో వెళ్తా ఉంటే ఒకటే గోళ అయ్యంటారు ఇయంటారు నానా రకమైన పిండి పదార్థాల కోసం వాళ్ళు వచ్చి అమ్ముకుంటా ఉంటారు ఎవరెవరో వచ్చి కూర్చుంటా ఉంటారు నేను దేవుణ్ణి అడిగా ఏసయ్యా నాకు తెలియదు అసలుకి నాకు ఏసీ టికెట్ కావాలి నువ్వు ఇస్తున్నావు అంతే అని చెప్పి నేను అడిగానండి అడిగినప్పుడు దేవుడు నేను ఇక్కడ ఒంగోలు నుంచి బయలుదేరిన తర్వాత నాకు ఏసీ బస్సు నేను అక్కడ మా అక్కోళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఒక్కడున్నాను ఏసీలో పడుకున్నాను అక్కడి నుంచి తెల్లవారు ఉదయం ట్రైన్ ఎక్కాలి ఆ ట్రైన్ ఎక్కేటప్పుడు ఫస్ట్ నాకు ఏంటంటే నాకు దొరికింది స్లీపర్ టికెట్ అంటే సెకండ్ క్లాస్ ఆ స్లీపర్ టికెట్ దొరికినప్పుడు నేను దేవుని ప్రార్థిస్తున్నా ఉదయం 6 గంటలకి ట్రైన్లో ఎక్కాను ఎక్కిన తర్వాత ప్రభువా ఏంటి ఇది నువ్వేమో నాకు ఏసీ టికెట్ ఇస్తానన్నావు కానీ ఇక్కడ చూస్తే మాత్రం స్లీపర్ లో కూర్చొని ఉన్నా ఏంటి ప్రభువా ఇది మరి నీ వాక్కు నీ మాట ఏమైపోయింది అని కూర్చొని ప్రార్థిస్తున్నా నాకు మనశ్శాంతి లేదు నేను ప్రార్థన చేసుకోవాలి నీ నామస్మరణ చేసుకోవాలి నేను నాకంతే నాకు ఇంకేమొద్దు నువ్వు నాకు ఏసీ టికెట్ ఇస్తున్నావు అని చెప్పి నేను కూర్చొని మళ్ళీ ప్రార్థన చేసుకున్నా ప్రార్థన చేసుకున్న తర్వాత స్లీపర్ లో వెళ్ళి కూర్చొని ప్రార్థన చేసుకున్నా మళ్ళీ వెళ్ళా మళ్ళీ వెళ్తే సార్ టికెట్ ఉందా అన్నా ఉంది అన్నాడు ప్రైజ్ ద లార్డ్ తర్వాత నేను చెప్పాను నాకు ఒకటి కాదు రెండు కావాలి అన్నా ఒక్క సీటు దొరకటమే చాలా కష్టం మన దగ్గర డబ్బులున్నా సరే ఏసీలో టికెట్ దొరకాలంటే చాలా కష్టం అలాంటిది రెండు టికెట్లు కావాలన్నా రెండు టికెట్లు ఉన్నాయి బాబు అన్నాడు ఇదిగో చూడండి ఇది చూపించడం కోసమే దేవుని మహిమ చూపించడం కోసమే నేను ఫోటో తీసుకొని వచ్చా నా ఏసీ నా భర్తీది ఎలా ఉందంటే ఇంట్లో కూర్చున్నా సరే అలా ఉండదు మాకు ట్రైన్ ఎప్పుడు వెళ్ళిందో కూడా తెలియదు నేను జాషువా ఇద్దరం వెళ్ళాం కావాలంటే ఆ అబ్బాయిని కూడా అడగండి ప్రైజ్ ద లార్డ్ దేవుడు మాట ఇస్తే దేవుడు మాట తప్పడు అది జీవం గల వాక్కు ఈ రోజుల్లో చాలా మంది ఎందుకు చర్చికి వస్తున్నాము ఎందుకు ప్రార్థనకి వెళ్తున్నాము చాలా మందికి తెలియదు అవునా ఎందుకని మనం దేవుని దగ్గరకు వస్తున్నాము ఎందుకు ప్రార్థనలు చేస్తున్నాము ఎందుకు వాక్యం వింటున్నాము
తెలుసా మీరు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి చేయతారా ఒక్కసారి చేయతండి ప్లీజ్ దేవుని గురించి మనం ఇక్కడికి వచ్చాము ఎందుకు అనే తెలిసిన వారు చేయతండి ప్రైజ్ ద లార్డ్ ఎల్లతో లెక్క పెట్టొచ్చు దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నామో అనేది తెలుసుకోవడానికి ఎల్ల మీద లెక్క పెట్టొచ్చు ఆయన వాక్యం వినడానికి ఆయన ప్రార్థించడానికి ఏమిటి వాక్యము ఏమిటి ప్రార్థన ఈ రోజుల్లో ఎంతమందికి వాక్యం అంటే తెలుసు ఈ రోజుల్లో ఎంతమందికి ప్రార్థన అంటే తెలుసు అసలు ప్రార్థనలు ఎన్ని రకాలు ఉన్నవి అనేది ఒక్కసారి మనం వాక్య సందేశంలోకి వెళ్లి వాక్యము ద్వారా మాట్లాడతాడు దేవుడు ఏ విధంగా మాట్లాడతాడు అనేది చూద్దాం యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చూడండి వాక్య సందేశంలోకి వెళ్దాము యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం ఆదియందు వాక్యమున్నెను వాక్యము దేవుని యొద్దే ఉండును వాక్యమే దేవుడై ఉండును ప్రైజ్ ద లార్డ్ ఈ వచనాలు మీరు శ్రద్ధగా విన్నారు కదండి ఈ వచనాలు మీరు విన్నారు కదా యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం మీరు శ్రద్ధగా విన్నారు కదా కొంతమంది చెప్తారు అయ్యా నాకు వాక్యం అవసరం లేదు అయ్యా నేను ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే చాలు దేవుడు నా మాట వింటాడు అయ్యా వాక్యం దగ్గరికి ఎందుకు అయ్యా వెళ్ళాల్సింది ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే సరిపోదా చర్చిలకు వెళ్ళే వినాలా లేకపోతే ఆయన మీటింగులకు వెళ్ళాలా అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు చూడండి నేను ఒక ప్రశ్న అడుగుతున్నా మీ రెండు కళ్ళల్లో ఏ కన్ను అంటే మీకు ఇష్టం మీ రెండు కళ్ళల్లో జాగృతగా వినండి మీ రెండు కళ్ళల్లో ఏ కన్ను అంటే మీకు ఇష్టం కుడి కన్నా ఎడమ కన్నా రెండు ఏంటి రెండు నిజంగా రెండు చేతుల్లో ఏ చేయండి మీకు ఇష్టం కుడి చేయా ఎడమ చేయా కుడి చేయి కుడి చేయా కుడి చేయన లేరు చేయతండి ప్రైజ్ ద లార్డ్ మరి ఎడమ చేయన వాళ్ళు ఎడమ చేయన వాళ్ళు ఎంత మంది ఎవరికి ఇష్టం లేదండి ఎడమ చేయి బాప్రే బాప్ ఏం పాపం చేస్తుందేమో కానీ మరి రెండు చేతులు ఇష్టమైన వాళ్ళ చేతులు ఎత్తండి రెండు చేతులతో వారే అవ్వా అందరికీ రెండు చేతులు ఇష్టం ప్రైజ్ ద లార్డ్ దేవుని వాక్యము దేవుని ప్రార్థన మన శరీరంలో రెండు కళ్ళు ఏ విధంగా అయితే ఉన్నాయో మన శరీరంలో రెండు చెవులు ఏ విధంగా అయితే ఉన్నాయో మన శరీరంలో రెండు కాళ్ళు ఏ విధంగా అయితే ఉన్నాయో అవి రెండు మనకి ఎంత అవసరమో ఆ రెండు కూడా అంతే అవసరం ప్రియమైన సంగరి ఆ సోదరుడి సోదరా ప్రియమైన బిడ్డలారా ఈ రోజున కొంతమంది నాకు వాక్యం అవసరం లేదని చెప్పి చెబుతున్నారు చూడండి యవనస్తులను అడుగుదాం ఇదే మాట ఏం చెప్తారు తెలుసా ఏరా అబ్బాయి నీకు రెండు కళ్ళలో ఏ కన్ను ఇష్టం అంటే అన్న నా కుడి కన్ను అంటే బాగా ఇష్టం అన్న ఎందుకంటే నేను కన్ను కొట్టాలి కాబట్టి అమ్మాయికి అవునా ఎందుకంటే మంచి అమ్మాయి కనిపించింది అనుకో కన్ను కొట్టాలి ఆ అమ్మాయిని ట్రాప్ చేయాలి నీకు మళ్ళీ ఇంకొకరు వచ్చారు గ్రూప్ లో అరే తమ్ముడు నీకు ఏ చేయండి ఇష్టం అన్న అంటే అన్న నాకు ఎడం చేయండి బాగా ఇష్టం అన్న ఎందుకంటే ఎప్పుడు వెనక్కి గీరుకోవడానికి దేవుని దగ్గర మనకు అది కాదు కావాల్సింది దేవుని వాక్యము దేవుని ప్రార్థన ఆ రెండు ఉంటేనే నువ్వు పరిపూర్ణ క్రైస్తవుడివి క్రైస్తవులారా దేవుని నమ్ముకున్న వాళ్ళే క్రైస్తవులండి దేవుని నిజంగా ఎవరైతే నమ్ముకున్నారో వారు దేవుని కుమారుడు దేవుని కుమార్తె అని చెప్పి పిలవబడుతున్నారు ప్రైజ్ ద లార్డ్ అందుకే ఇక్కడ చెప్తున్నాడు వాక్యము ద్వారా మాట్లాడతాడు మన జీవితం బాగుండాలి అంటే ఒక్క వాక్యం ద్వారానే జరుగుతుంది ఎందుకని ఆది యందు వాక్యము ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యమే దేవుడే ఉండెను ప్రైజ్ ద లార్డ్ ఎవరంట వాక్యము దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం అంటే అలాంటి వాక్యం నీకు వద్దా అలాంటి వాక్యం నీకు వద్దా అండి కావాలా దేవుని వాక్యం కావాలన్న వాళ్ళు దేవుణ్ణి స్వాగతిస్తున్నారు ప్రైజ్ ద లార్డ్ అందుకే ఇక్కడ చెప్తున్నాడు దేవుని వాక్యం ఏ విధంగా అంటే యోహాను సువార్తలో మళ్ళీ యోహాను చెప్తున్నాడు దేవుని దగ్గర ఆయన చేసిన ప్రతి కార్యము చూశాడు ఏ విధంగా అంటే చూడండి 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూడండి 1వ యోహాను 1వ అధ్యాయము 1వ వచనము జీవ వాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితుమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనికి తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాను అన్నాడు
ఆ రోజుల్లో దేవునితో సహవాసం చేస్తూ దేవుని వెంబడిస్తూ ఉంటే దేవుడు చేసే ఒక్కొక్క కార్యము చూసి వాళ్ళు ఏది చూసిదిమో ఏది వింటిమో అని చెప్పి గొప్పగా చెప్తూ ఉన్నారు దేవుని శిష్యులు. ప్రైజ్ ద లార్డ్. దేవుని వెంబడించిన ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో కూడా ఆయన సాక్ష్యాలు చెప్తారు. దేవుడు చేసిన అద్భుత కార్యాలండి. ఆయన వాక్యం ద్వారా మాత్రమే నీ కుటుంబం కట్టబడుతుంది. ఆయన వాక్యం ద్వారా మాత్రమే నువ్వు ఒక మంచి మార్గంలో నడుస్తావు. ఆయన వాక్యం ద్వారా మాత్రమే మన జీవితం సఫలమవుతుంది. ఆయన వాక్యం ద్వారా మాత్రమే మన కష్టాలు తీరిపోతాయి. అలాంటి వాక్యము దేవుని వాక్యము నీ యందు ఉంటే నిన్ను గౌరవిస్తారు. దేవుని వాక్యము నీ యందు ఉంటే నిన్ను ఆదరిస్తారు. దేవుని వాక్యము నీ యందు ఉంటే నిన్ను దగ్గరకు తీసుకుని హత్తుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. అలాంటిది దేవుని వాక్యము. ఏమండి కొంతమంది చూసుకుంటే అయ్యా నేను పాస్టర్ చేత ప్రార్థన చేయించుకుంటానయ్యా, ఆ వాక్యం నాకేమి అర్థం కాదు, నాకు ఎందుకయ్యా గోళ. కొంతమంది టీవీ పెడతారండి వాక్యం వినడానికి, ఆ వాక్యం వస్తా ఉంటది, వీళ్ళు పని చేసుకుంటారు, ఇంతలో ఆమెన్ అంటాడు. అరే రే రే ఆమెన్ అన్నాడే, ఏం చెప్తాడు, మళ్ళీ రివైండ్ చేస్తారు, మళ్ళీ పనికి వెళ్తారు, మళ్ళీ ఆమెన్ అంటాడు. అది కాదండి, దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు మనం శ్రద్ధగా ఉండాలి. దేవుని మాటలు వినేటప్పుడు చాలా శ్రద్ధగా ఉండాలి. నువ్వు ఎవరి కోసం వచ్చావు? దేవుని కోసం. ఎందుకోసం వచ్చావు అనేది కూడా నేను మాట్లాడతాను. ఇక్కడ ఇక్కడ చాలా మంది ఎవరెవరు దేనికోసం వచ్చారో దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది. మీ కుటుంబాల్లో కొంతమంది కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి, తల్లిదండ్రుల దగ్గర గొడవ, చిన్నపిల్లల దగ్గర గొడవ, అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నారు, ఇక్కడ కూర్చొని ఉన్నారు మన మధ్యలో. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది తల్లిని తిట్టిన కూతుర్లు ఉన్నారు ఇక్కడ, కొంతమంది అత్తలు తిట్టిన కోడలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ వచ్చి దేవుని దగ్గర కూర్చొని ఏమడుగుతున్నారు తెలుసా, ప్రభువా నేను కొట్టాను, తిరిగి నన్ను కొట్టకుండా చేయండి ప్రభువా. ప్రైజ్ ద లార్డ్. ఏం కొట్టింది అయిపోయింది, ఏంటి ఆ మాత్రం కొట్టకూడదు, ఆ మాత్రం తిట్టకూడదు, అలా అని చెప్పి ఇక్కడ ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. అది కాదమ్మా మనకు కావాల్సింది. దేవుని వాక్యం విన్నప్పుడు మనం పరిశుద్ధులుగా ఉండాలి. దేవుని వాక్యం విన్నప్పుడు మనం నిజాయితీగా ఉండాలి. దేవుని వాక్యం విన్నప్పుడు మనం ఒకరినొకరు సంతోషపరుచుకునేలాగా ఉండాలి. దేవుని వాక్యం విన్నప్పుడు ఒకరినొకరు సమాధాన పడేలాగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఆ విధంగా దేవుని వాక్యము మనల్ని నడిపిస్తూ ఉంది. ఇంకా చెప్తుంది దేవుని వాక్యము మార్గమునకు వెలుగై ఉన్నదని చెప్పి. మనం నడిచేటప్పుడు ఆయన్ని స్మరించుకొని నువ్వు అడుగు మీద అడుగు వేస్తా ఉండు, దారి కనిపించిన చోటుగా నీకు వెలుగు పడుతుంది. అది పరిశుద్ధాత్మ దేవుడి శక్తి. ప్రైజ్ ద లార్డ్. చూడండి రెండో అంశం. ఒక అంశం మీకు చెప్పాను, వాక్యము ఎవరు, వాక్యము ద్వారా ఏమి జరుగుతుంది అని. వాక్యము దేవుడై ఉన్నాడు, వాక్యమే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ రోజున వాక్యం ద్వారా చాలా మంది జీవితాలు కట్టబడి ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా మనం చూస్తూ ఉంటే 27 సంవత్సరాల నుంచి ఎంతో మంది వాక్యం విన్నారు, ఎన్నో సంఘాలు దైవ సేవకుడు దర్శించి ఉన్నాడు. ఆ వాక్యము ద్వారా ఎంతో మంది ఇల్లు కట్టబడ్డాయి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి ఒక చిన్న పూరి గుడిసెలో ఉండి పని చేసుకున్న వారు దాకా ఆయన వాక్యం ద్వారానే మారు మనసు పొందారు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజుల్లో కూడా ఇప్పుడు ఇక్కడ నువ్వు నిజంగా మారు మనసు పొందబోతున్నావు, నువ్వు నిజంగా దేవుని నమ్ముకుంటున్నావు. ఎందుకంటే నీలో దేవుడు ఆవరించి ఉన్నాడు, ఇప్పుడే పరిశుద్ధాత్మ ఇక్కడ ఆవరించి ఉంది. ఆ విధంగా నువ్వు నిజంగా దేవుని దగ్గర మొరపెడితే నీ జీవితం ఈ రోజున మారబోతుంది. ప్రేమైన సహోదరి నువ్వు జాగ్రత్తగా విను, ఎందుకంటే దేవుడు నీ కోసం వచ్చాడు. నువ్వు జాగ్రత్తగా విను, నీ కుటుంబాల కష్టాలు తీసివేయడానికి దేవుడు ఇక్కడికి వచ్చి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. రెండోదిగా ప్రార్థన. అసలు ప్రార్థన అంటే ఏంటి, ఎందుకు ప్రార్థించాలి? చూడండి మనం సంఘాల్లోకి వెళ్ళి ఆ సహవాసంతో పాటు తిరుగుతూ ఉంటాము. కొంతమంది ఇళ్ళకి వెళ్ళి దర్శించేటప్పుడు ప్రార్థన చేయాలంటారు. ప్రార్థన చేసేటప్పుడు అయ్యా ప్రార్థన ఏముందయ్యా, నేను వెళ్ళి సంఘంలో శుభ్రంగా అయ్యా ఫస్ట్ నుంచి చివరి దాకా వాక్యం వింటూనే ఉన్నానయ్యా, కానీ నాకు అర్థం కాలేదు. అంతా ఫస్ట్ నుంచి చివరి దాకా వింటూనే ఉంది కానీ అర్థం కాలేదు. ఏమిటండి ప్రయోజనము చెప్పండి? ఒక బొంగ తీసుకున్నావు, బొంగలో నీళ్లు పట్టుకున్నావు, అది తీసుకెళ్తా ఉంటే వెనక నుంచి నీళ్లు పోతున్నాయి అనుకో, చివరికి ఏమి తీసుకెళ్తావు నువ్వు? ఏమి తీసుకొచ్చావో అదే వట్టి బొంగను తీసుకెళ్తావు. ఈ రోజులో మీరు అందుకోసమే వచ్చారా? మీరు వట్టి బొంగని తీసుకెళ్ళడానికి కాదు, నిన్ను కుండని తీసుకెళ్ళడానికి వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. అవునా కాదా? నిన్ను కుండని తీసుకెళ్ళడానికి ఎవరెవరు వచ్చారో వారు ఒక్కసారి చేతులు ఎత్తండి. వావ్, ఇది దేవుని సహవాసం,
ఇదీ దేవుని మహిమ ప్రతి ఒక్కరు దేవుని తీసుకెళ్ళడానికి కుండతో దారు మనస్తో వచ్చారు ప్రైజ్ ద లార్డ్ ఈ రోజు వాక్యము దేవుడు మరి ప్రార్థన వారధి ప్రార్థన అంటే మన మాట దేవుడు వింటం కోసం చేసే ప్రార్థన దేవుడు మాట్లాడాలి ఎలాగా ప్రార్థన ద్వారా దేవుడు కార్యాలు చేయాలి ఎలాగా ప్రార్థన ద్వారా దేవుడి మహిమ చూడాలి ఎలాగా ప్రార్థన ద్వారా అదేండి ప్రార్థన ప్రార్థన చేస్తే నీకు స్వస్థపడుతుంది పో అంటే స్వస్థతలు జరిగాయి మేము చెప్పడం కాదు కదండి బొంబాయిలో దేవుడు ఎందుకు పంపించాడు అనుకున్నా నువ్వు వెళ్ళు నువ్వు అద్భుత కార్యాలు చూస్తావో అన్నాడు నిజంగా నేను అద్భుత కార్యాలు చూశా ఎన్నో రోజుల నుంచి ఆమె బాధపడతా ఉంది సంతానం లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు సంతానం ఇచ్చాడు ఆ తల్లికి ప్రైజ్ ది లార్డ్ ఒక ఇంట్లో చేతబడి శక్తులు ఉన్నాయి మేము ఇరువురం ఇద్దరు కూర్చొని ప్రార్థిస్తా ఉన్నాము చర్చిలో ప్రార్థన చేస్తుండే ఆ చీకటి శక్తిని యేసు నామములో బంధించాడు ఎవరైతే చేతబడి చేశారో ఆ చేతబడులు దెబ్బకి మాడిపోయినాయి ప్రైజ్ ది లార్డ్ అది ప్రార్థన శక్తి నేను అక్కడ ఉండి ఫోన్లో ప్రార్థన చేస్తే ఇక్కడ స్వస్థత జరిగింది అక్కడ ఉండి ప్రార్థన చేస్తే ఇక్కడ మనశ్శాంతి వచ్చింది ఇక్కడ ఉన్న వాళ్ళలో అక్కడ ఉండి ప్రార్థన చేస్తే ఇక్కడ కార్యాలు ఫోన్ ద్వారా ప్రార్థన చేస్తేనే కార్యాలు చేశాడు దేవుడు అంత గొప్ప దేవుడు అండి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా ఒక్కసారి పలుకు ప్రభువా నేను చేసిన తప్పు ఏమిటి నేనేం చేశాను నాలో ఉన్న పాపం ఏంటి ఒకవేళ పాపం ఉంటే తీసివే ప్రభువా అలాంటి చేసే శక్తి నీకు ఒక్కడికే ఉంది ఇదిగో ప్రభువా నేను సబ్బు తీసుకొచ్చాను కానీ నా బట్టలు శుభ్రం కావట్లేదు ఎందుకని ఒక్కసారి నువ్వు నాకు జ్ఞానాన్ని నా మనస్సు అనే బట్టని నా మనస్సు అనే దుస్తుల్ని నేను కడుక్కోవాలి అంటే నీ ప్రార్థన నాకు కావాలి నువ్వు వచ్చి నన్ను శుభ్రపరచు అని చెప్పి ప్రార్థన చేస్తే మీకు ఏది ఉంటే అది తీసివేస్తాడు మీకు ఒక చిన్న ఉపమానం చెప్తానండి ప్రార్థన అంటే ఏమిటి ఎందుకు ప్రార్థన చేయాలని చెప్పి ఇద్దరు వ్యక్తులు రాజేష్ సురేష్ ఇద్దరు వాడలో ప్రయాణిస్తూ ఉన్నారు పెద్ద తుఫాను వచ్చింది ఆ తుఫాను వచ్చినప్పుడు వాడ కొట్టుకుని పోయింది ఒక ఒడ్డు దగ్గరికి చేరి వాడలో నుంచి వాళ్ళు బయటపడ్డారు ఇంకా వాళ్ళకి వాడ లేదు అయితే ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటా ఉన్నారు ప్రార్థన చేసుకునేటప్పుడు అక్కడి నుంచి వాళ్ళు ఒక మాట అనుకున్నారు అరే రాజేష్ సురేష్ మన ఇద్దరం దేవుని ప్రార్థిద్దాం దేవుడు మనకి ఏమిస్తాడో చూద్దాం అని చెప్పి చెరువు వైపు ఇద్దరు వెళ్ళిపోయారండి ఆ ఒడ్డునెమ్మటి వెళ్ళిపోయారు సురేష్ అనేవాడు ప్రార్థన చేస్తున్నాడు రెండు రోజులు అయిపోయింది ప్రార్థన చేస్తానే ఉన్నారు ఇద్దరు కలిసి సురేష్ అనేవాడు ప్రార్థన చేస్తున్నాడు రాజేష్ అనేవాడు ప్రార్థన చేస్తున్నాడు రాజేష్ అడుగుతున్నాడు ప్రభువా నాకు ఆహారం కావాలి ఎమ్మటే వాళ్ళు ఆహారం వచ్చిందండి ప్రైజ్ ది లార్డ్ తర్వాత ఇంకొక వారం రోజులు ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రభువా నాకు భాగస్వామి కావాలి నేను ఒంటరిగా ఉన్నాను ఎవరొకరు పంపించు ప్రభువా దేవుడు ఆ మాట విన్నాడు భాగస్వామిని పంపించాడు ప్రైజ్ ది లార్డ్ తర్వాత అడుగుతున్నాడు సంవత్సరం గడిచిపోయింది అప్పుడు మళ్ళీ సురేష్ దగ్గరికి వెళ్దాం సురేష్ ఏం చేస్తున్నాడంటే ప్రభువా నా ప్రార్థనలు వింటున్నావు ప్రభువా నా ప్రార్థనలు వింటున్నావు ఆహారం కావాలి ప్రభువా అన్నాడు అత్తికాయలు పంపించాడండి చివరికి వచ్చేసరికి అవి మునిగిపోయినాయి అంటే సురేష్ చేసిన ప్రార్థన ఏమీ లేదు ఏమీ లేదండి ఆహారం కావాలన్నాడు దగ్గరకు వచ్చేసరికి అవి కింద పడిపోయి కుళ్ళిపోయినాయి కానీ రాజేష్ ప్రార్థన అన్నాడు ఏంటి రాజేష్ ప్రార్థన చేస్తా ఉంటే ప్రభువా ఆహారం కావాలన్నాడు షిప్లో ఆహారం వచ్చింది చేపలు వచ్చినాయి మొత్తం ఫుల్ గా వండుకుంటున్నాడు తింటున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు మళ్ళీ ప్రభువా నాకు భాగస్వామి కావాలి నాకెవరులే నాకు బోర్ కొడుతుంది నేను డీజే చేయాలి డీజే డీజే అంటే మ్యూజిక్ నేను గానా చేయాలి నేను దేవుని మహింపరచాలి తర్వాత నేను చిందులాట్లు వేయాలి అలాగే నాకు ఒక భాగస్వామి పంపించు మీ ఇద్దరం కలిసి పాటలు పాడుకుంటా ఉంటాం డాన్స్ వేసుకుంటా ఉంటాం దేవుడు ప్రార్థన అన్నాడు పంపించాడు ప్రభువా నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు ప్రభువా నన్ను తీసుకెళ్ళు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి రాజేష్ ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేసేటప్పుడు ఒక పెద్ద ఓడ వాళ్ళ దగ్గరకు వచ్చింది వచ్చిన తర్వాత అప్పుడు అంటున్నాడు ఆ వాళ్ళకి ఎక్కాడు ప్రభువా నా స్నేహితుడు ఉన్నాడు వాడు ప్రార్థన చేస్తే నువ్వు వెళ్ళలేదు వాడు చండాలుడు ఏంటి వాడు నేను తీసుకెళ్ళాను ప్రభువా నేను తీసుకెళ్తే వాడ మునిగిపోయింది వాడు నాకు వద్దు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకుని వాడెక్కాడండి దేవుని స్వరం వినిపిస్తుంది
రాజేష్ తో దేవుడు మాట్లాడుతున్నాడు అప్పుడు ఇదిగో నా కుమారుడా నీకు ఆహారం కావాలంటే ఆహారం ఇచ్చాను భాగస్వామిని కావాలంటే భాగస్వామిని ఇచ్చాను నువ్వు ఈ వాడని ఇక్కడ నుంచి నువ్వు నీ గ్రామానికి వెళ్తాను అని అనుకుంటే నీకు వాడని ఇచ్చాను అది నీ ఇచ్చి నీ ను ప్రార్థన చేస్తే కాదురా పిచ్చోడా నీ సహోదరుడు అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభువా నా స్నేహితుడికి ఆహారం ఇవ్వు ప్రభువా నా స్నేహితుడు ఒంటరిగా ఉన్నాడు నీవు సహాయం దయచి ప్రభువా ఇదిగో నాయన ఊరి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాడు ఊరి వెళ్ళాలంటే నువ్వు సహాయం చేయని చెప్పి అక్కడ కూర్చొని ప్రార్థిస్తుంటే దేవుడు అన్ని ఇక్కడ ఇచ్చాడండి ప్రైజ్ ద లార్డ్ మరి ఎందుకు సురేష్ ఇవ్వలేదో తెలుసా సురేష్ ఏమడిగాడంటే నా సహోదరుడు బాగుండాలి నా సహోదరుడు బాగుండాలి నీరు చలిపోయినా పర్లేదు ప్రభువా నాకు ఆహారం ఇయ్యపోయినా పర్లేదు అందుకే ఆహారం దగ్గరకు